హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇది సండే రోజు బ్లాగ్ అండి. మేము సండే రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది ఎగ్జిబిషన్ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అండి. ఇది వచ్చేసి బబ్బురి గ్రౌండ్స్ అంటారు కదండి, భవానీ ఐలాండ్ దగ్గర. మీకు లొకేషన్ అవన్నీ డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. అక్కడండి బబ్బురి గ్రౌండ్స్లో పెట్టారు. ఇది టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. 3 ఇయర్స్ అబోవ్ కిడ్స్కి కూడా కంపల్సరీగా టికెట్ తీసుకోవాల్సిందండి. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇది బయట అవుట్ సైడ్ అయితే అండి. సన్సెట్ చూసారండి, సూపర్గా ఉంది కదా. బయట లొకేషన్ చాలా బాగుందండి. లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో తాజ్మహల్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు కదండి. చాలామందికి, విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ దాని తర్వాత ఇది పెట్టినట్టున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కదండి, కిడ్స్ అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు, గోలగోల చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి టైంపాస్ అనే చెప్పాలండి. ఈ ఎగ్జిబిషన్ మనకి బయట నుంచి చూడటానికి లండన్ బ్రిడ్జ్ లాగా ఒక షేప్ అయితే చాలా బాగుందండి. లోపలికి ఎంట్రీ కూడా ఈ లోపల బ్రిడ్జ్ లోపల నుంచే వెళ్తున్నట్టుగా చేశారు. బట్ లండన్ బ్రిడ్జ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూస్తే వావ్ అనుకుంటారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఈఫిల్ టవర్ అండి. అంటే ఒరిజినల్ కాదనుకోండి, సేమ్ దాని నమూనా అన్నమాట. బట్ కొంచెం ఆఫ్టర్ 6 వెళ్ళిన వాళ్ళకి అయితే చాలా బాగుందండి, లైటింగ్ అది ఎఫెక్టివ్గా చాలా బాగుంది. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, కొంచెం లైటింగ్ అది ఇంకా కంప్లీట్గా పెట్టలేదు. మా పిల్లలనే హాయ్ చెప్తుంది మా పాప. బట్ కానీ బాగుందండి, పిల్లలకి మంచి టైంపాస్ అవుతుంది ఈ ఎగ్జిబిషన్లో. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈఫిల్ టవర్ అనే చెప్పాలండి. ఈ ఈఫిల్ టవర్ చుట్టూతో కూడా చాలా నమూనాస్ ఉన్నాయండి. ఇక్కడైతే చాలామంది ఫొటోస్, వీడియోస్, రీల్స్ అస్సలు పెచ్చగా చేస్తున్నారండి. బట్ మాకైతే మాత్రం ఎండకు అద్దరిపోయింది, ఎప్పుడెప్పుడు వచ్చి ఇంటికి వచ్చి పడదామా అనిపించింది అనుకోండి. బట్ కానీ బాగానే ఎంజాయ్ చేసాం మేము కూడా. మంచి టైంపాస్ ప్లేస్ అని చెప్పాలి ఈ సమ్మర్లో. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయొచ్చు, ఒక ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టాల్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. అంటే ఈఫిల్ టవర్ అండ్ బ్రిడ్జ్ ఈ పార్ట్ అంతా వన్ సైడ్ ఉంది. అది మొత్తం చూసుకున్న తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ అంతా స్టాల్స్ స్టార్ట్ అవుతాయండి. ఇక ఎగ్జిబిషన్ స్టాల్స్ అంటే ఇక తెలిసిందే కదండి, ప్రతి దాంట్లో రిపీటెడ్గా ఉండే లేడీస్ ఐటమ్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, స్టిక్కర్స్, బ్యాండ్స్, ఫ్లక్కర్స్, ఇలా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్, ఇట్లా ఫ్లవర్ వజెస్ అండ్ జూట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా చిన్న చిన్న కిడ్స్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ అండి ఇక్కడ. ఇలాగే పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్,
అలాగే చప్పల్స్, వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. అలాగే వుడ్ ఐటమ్స్ అండి, వుడ్ ఐటమ్స్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చాయండి. ఈ మిర్రర్ అయితే బాగా నచ్చింది, మా హౌస్ వార్మింగ్ కోసం తీసుకుందాం అనుకున్నాను. బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పాడండి, దాదాపు 3000 వరకు చెప్పాడు, బట్ తీసుకోలేదు. ఇక్కడ వుడ్ ఐటమ్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి, ఫ్లవర్ వజెస్, హుండీస్, చైస్ ఇలా. అలాగే లేడీస్ ఐటమ్స్ లాంగ్ ఫ్రాక్స్, స్కర్ట్స్, టాప్స్, అలాగే హిప్ బెల్ట్స్. నేను ఈ మధ్యకాలంలో చాలా ఎగ్జిబిషన్స్ విజిట్ చేశానండి, బట్ ఏ ఎగ్జిబిషన్లో కూడా నేను ఈ స్టాల్ చూడలేదు. ఇవైతే మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఎగ్జిబిషన్ కానీ చెప్పాలి. హ్యాంగింగ్స్, హిప్ బెల్ట్స్, 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే ఇలా వుడ్ ఐటమ్స్ ఇవైతే చాలా బాగున్నాయండి, వీటి మీద నేమ్స్ కూడా రాసిస్తున్నారు. అలాగే ఎగ్జిబిషన్లో చాలా ఉన్నాయండి, అంటే ఏంటంటే ట్రైన్స్, కార్లు, కప్ కార్స్, అలాగే జెయింట్ వీల్స్, బైసికల్స్, ఫుడ్ ఐటమ్స్, అలా చాలా ఉన్నాయి. బట్ ప్రతి ఎగ్జిబిషన్లో అవన్నీ ఉండేవి కదండి, సో అందుకని నేను కవర్ చేయలేదు. ఇప్పటికెళ్ళి హిందీ అయిపోయింది ఆల్రెడీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సీ యూ అనదర్ వీడియో. బై బై.